ఈ మధ్య కాలంలో ఆన్లైన్ లో అందరికీ పరిచయమైన గేమ్ ఏదైనా ఉంది అంటే అది రమ్మి అనే చెప్పాలి। ఎందుకంటే ఒక రకంగా తెలుగులో చెప్పాలి అంటే పేకాట। అంటే వాస్తవానికి ఈ పేకాట అనేది ఊళ్ళల్లో ఎక్కడ ఆడినా ये చెట్ల కింద ఆడినా పొట్ల కింద ఆడినా ఇంట్లో ఆడినా రైళ్ళల్లో ఆడినా ఎక్కడ ఆడినా సరే అది నిషేధం కాబట్టి దాని మీద కేసులు ఉంటాయి, అరెస్టులు చేస్తారు, పోలీసులు దాని మీద చర్యలు తీసుకుంటా ఉంటారు। కానీ ఈ ఆన్లైన్ రమ్మీ అనేది ప్రజలు ఎప్పుడైతే అలవాటు పడ్డారో ఈ ఆన్లైన్ లో జరుగుతున్న మోసాన్ని పసిగట్టలేక ఇప్పటికే చాలా మంది కొన్ని కోట్లాది రూపాయలు చేజార్చుకోవాల్సి వచ్చింది, కొన్ని కోట్లాది రూపాయలు నష్టపోవాల్సి వచ్చింది। ఆన్లైన్ పేరుతో ఆన్లైన్ అనే రమ్మీ పేరుతో జరుగుతున్న మోసాన్ని ఆలస్యంగా అరికట్టడం వల్ల ఇప్పటికే చాలా మంది ప్రజలు లబోదిబం అంటున్నారు। ఎందుకంటే ఇదంతా కూడా తాజాగా కృష్ణా జిల్లాలో దీనికి సంబంధించి బాధితులు బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది। బీజేపీ నేతలు కూడా ఈ ఆన్లైన్ గేమ్కి సంబంధించి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి। ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆన్లైన్ గేమ్లను నిషేధిస్తూ ఒక జీవో తీసుకొచ్చింది। గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పి బీజేపీ నేతలు సైతం చెబుతున్న పరిస్థితి। అయితే విజయవాడకు చెందిన ఒక వ్యక్తి దాదాపు 100 కోట్ల రూపాయల వరకు నష్టపోయారు ఈ ఆన్లైన్ గేమ్ పేరుతో అని బయటకు వచ్చి మాట్లాడడం, ఒకవేళ దానికి సంబంధించి ఏమైనా కేసులు పడితే వ్యక్తిగతంగా దాడులు జరుగుతాయని చెప్పి భయంతో వాళ్ళు బయటకు వచ్చి దానికి చెప్పలేకపోవడం, ఇప్పుడు వాళ్ళ అవన్నీ కూడా అటువంటి విషయాలు ఎప్పుడైతే సోషల్ మీడియా వేదికగా బయటకు వస్తున్నాయో ఆన్లైన్ రమ్మీ పేరుతో జరుగుతున్న మోసాలు ప్రతి ఒక్కరు గమనించాలి అని అంటే ఆ బాధితుడు చెబుతున్న మాట చూస్తుంటే కనుక అక్కడ అంటే ఈ ముందు ఎప్పుడైతే వీళ్ళు బ్యాంక్ డీటెయిల్స్ బ్యాంక్ కార్డ్స్ ఇవన్నీ అందులో ఎంటర్ చేస్తారో ఆన్లైన్లో పేమెంట్కి సంబంధించి ఈ వ్యక్తి యొక్క ఆర్థిక స్థితిగతిని అవతల ఆ ఆన్లైన్ రమ్మీ నిర్వహించే నిర్వాహకులు గమనించి వీళ్లకు అనుగుణంగా అంటే మొదట్లో 4-5 గేమ్స్కి వీళ్ళకి డబ్బులు వచ్చేలా చూడడం, తర్వాత వీళ్ళు ఎక్కువగా డబ్బులు పెట్టినప్పుడు వాళ్ళే ఆ గేమ్ ఆడి వీళ్ళని ట్రాప్ చేసి వీళ్ళు ఓడిపోయేలా చేసి ఆ డబ్బు అంతా వాళ్ళ ఖాతాలో జమ అయ్యేలా చూడడం, ఒక తీవ్రమైన మోసం, ఒక కుట్రపూరిత మోసం జరుగుతోంది ఆన్లైన్ రమ్మీలో అనే విషయాన్ని ఆ సదరు బాధితుడు బయటపెట్టాడు। ఇప్పటికే చాలామంది ఈ ఆన్లైన్ ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఇంట్లో కూర్చుని సరదాగా గేమ్ ఆడడం అని, లేదంటే 4 రూపాయలు వస్తాయి ఏదో రకంగా బయటకు వెళ్ళలేం కాబట్టి ఇలాగైనా ఒక 10 రూపాయలు సంపాదించాలనే ఉద్దేశంతో ఉన్న డబ్బులన్నీ ఊడ్చేసి ఈ ఆన్లైన్లో పెట్టడం, అది గంటకే ఒక గంటల వ్యవధిలో కొన్ని నిమిషాల వ్యవధిలో ఆ అమౌంట్ అంతా స్వాహా అయిపోవడం, ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాధపడడం, ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా జరుగుతున్నాయి। సో దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, మేల్కోవాలి। ఈ ప్రశాంతంగా ఇంట్లో కూర్చుని ఏదో కంప్యూటర్లో కూర్చుని నొక్కేస్తే ఇప్పటికే చాలా ప్రకటనలు జరుగుతూ ఉంటాయి, మీకు స్మార్ట్ మొబైల్ ఉంటే చాలు కోట్ల రూపాయలు సంపాదించవచ్చు, మీకు ఫోన్ ఉంటే చాలు గంటకి 2000 రూపాయలు వస్తాయి, రోజుకి 1500 వస్తాయి, మేము ఆల్రెడీ సంపాదించామని చెప్పి కొన్ని ట్రాన్సాక్షన్ స్లిప్లు చూపిస్తూ ఉంటారు, మీరు ఓకే అంటే లింక్ పంపిస్తామని చెప్పి ఉంటారు, వాళ్ళు రిఫరల్ కోడ్ పెట్టి వీళ్ళు ఆడితే వాళ్ళకి ఒక 150 రూపాయలు వస్తుంది, మీరు ఇంకొక 100 మందిని చేరిస్తే ఒక్కొక్క పర్సన్ నుంచి 150 రూపాయలు, ఇలాగా చాలా ఆన్లైన్ గేమ్స్ ఇప్పుడు ప్రజలు నిలువున దోచేస్తున్నాయి। దయచేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి। ఈ ఆన్లైన్ రమ్మీ ద్వారా ఎంత నష్టపోతున్నామో కుటుంబాలు సైతం రోడ్డును పడుతున్నాయి, చివరికి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో దయచేసి ఇప్పటికైనా ప్రజలు గమనించాలి, ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయకుండా ఉంటే బెటర్, లేదంటే కనుక ఇబ్బందులు తప్పవు అనేది నెటిజన్లు సైతం ఇప్పుడు చెబుతున్న మాట। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి।